ఈరోజు సంఘం ప్రపంచంలో ఎలా ఉండాలి, అసలు సంఘం గుర్తింపు ఏమైనా ఉందా? ఒక పోలీస్ ఆ డ్రెస్సును బట్టి ఆ కాకి బట్టలు వేసుకోగానే పోలీస్ అంటూ, ఒక డాక్టర్ ఒక వైట్ కోట్ వైట్ చొక్కా వేసుకుంటే డాక్టర్ అంటాం, ఒక స్కూల్ యూనిఫామ్ ఆ యూనిఫామ్ బట్టి వాళ్ళు ఏ స్కూలు చెప్పగలం. మరి ఇది సంఘం, ఇది దేవుని సంఘం అని ఏ సంఘాన్ని గుర్తించాలి ఈరోజు? సంఘం అంటే ఏంటి? సంఘం ఎలా ఉండాలి అంటే, ప్రారంభంలో ఒక సంఘం ప్రారంభమైంది మనందరికీ తెలుసు, బాగా వినండి. సంఘాన్ని గుర్తించాలి కదా, నీ భర్తను గుర్తించాలంటే గుర్తింపు ఉంది, నీ భార్యను గుర్తించాలంటే గుర్తింపు ఉంది, నీ పిల్లల్ని గుర్తించాలంటే గుర్తింపు ఉంది, ప్రభుత్వం మనల్ని గుర్తించాలంటే ఆధార్ కార్డులు ఉన్నాయి, గుర్తించాలి. గుర్తించటానికి గుర్తులు ఉండాలి. ఇది జీవము గల దేవుని సంఘం, ఇది జీవము గల దేవుని సంఘం అని ఎలా మనం గుర్తించాలి? సంఘాన్ని ఎలా గుర్తించాలి? కానీ ఈరోజు గుర్తింపు లేని సంఘాలు, మేము సంఘాలం అని గుర్తింపు కోసం గుర్తింపు పొందినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు సంఘాలలో. మాది గుర్తింపు సంఘం. అల్లరి జరుగుతున్న సంఘం, డ్యాన్సులు వేస్తున్న సంఘం, కేకలు వేస్తున్న సంఘం, ఇలాంటి సంఘాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సమాజంలో. అవి దేవుని సంఘాలేనా? యేసుక్రీస్తు ఆ సంఘానికి శిరస్సా? మరి మనం ఆలోచించాలి కదా. ముందు నీ రోగాన్ని చూడాలి, ముందు నీ రోగాన్ని పసిగట్టాలి. పసిగట్టాలి అంటే స్కానర్ దగ్గర తీసుకెళ్ళాలి, స్కాన్ చేయాలి. ప్రతి రోగిని కూడా స్కాన్ చేస్తారు. ఆ స్కాన్లో నీ క్యాన్సర్ ఉందా, టీబీ ఉందా, ఎయిడ్స్ ఉందా, ఇవన్నీ బయటకు వస్తాయి. మామూలుగా బయటకు అందరూ బాగానే కనబడతారు, బయటికి మనం అంతా బాగా కనబడతాం, కానీ లోపల ఎలాంటి రోగాలు గూడు కట్టుకున్నాయో మీరు ఎలా చెప్పగలరు? కనుక స్కానర్ కావాలి. అలాగే ఇది దేవుని సంఘం. క్రొత్త నిబంధన గురించి మనం ఆలోచిస్తే సంఘం పెంతకొస్తే అనే పండుగ రోజున అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు అందరూ బాప్తీసాలు తీసుకున్నారు. సంఘంలోకి వెళ్ళే వాళ్ళు, సంఘస్థులైన వారు బాప్తీస్మము తీసుకోవాలి, అంటే తిరిగి జన్మించాలి, దేవునికి పుట్టాలి. మనం ఎవరెవరికో పుట్టాము, సంఘంలో అనగానే సంఘానికి రాగానే దేవుని కొరకు పుట్టాలి, బాప్తీసం తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? 42వ వచనం నుంచి 2వ అధ్యాయం అపొస్తల కార్యం 42వ వచనం నుంచి బోధలో ఉండాలి. ఎవరు బోధ? అపొస్తలుల బోధ. అపొస్తలుల బోధ ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అపొస్తలుల బోధ బైబిల్లో కదా ఉంది.
బయట ఎక్కడైనా పుస్తకాల్లో ఉందా? అపోస్తలుల బోధ. కానీ యేసుక్రీస్తు వచ్చి సంఘాన్ని ప్రారంభిద్దామనుకునే కాలానికి వాళ్ళు ఏ బోధలో ఉన్నారో మార్కు సువార్త, దయచేసి మీరు ఇప్పుడు చర్చ్ అంటే ఏంటి, సంఘాన్ని ఎలా గుర్తించాలి మీరు తెలుసుకోవాలి కదా. అన్ని సంఘాలే ఇక్కడ వెళ్ళిపోదండి, అక్కడ మాకు ఇది దగ్గర ఉందండి, ఇక్కడికి వెళ్ళిపో మాకు అది దగ్గర ఉందండి, అలా వెళ్ళిపోతే ఈ సంఘం అది దేవుని సంఘమా కాదా అని నువ్వు ఆలోచించవా? ఏది పడితే అదే కొనేస్తావా? నకిలీలు అమ్ముతున్నారు, నకిలీలు వచ్చేసాయి, నకిలీ నోట్లు వచ్చాయి, నకిలీ మందులు వచ్చాయి, అన్నీ నకిలీలు వచ్చాయి, ఏది కొనేస్తావు? మార్కు సువార్త 7:7 7వ వచనాన్ని చూడండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములని బోధించుచు, ఇవి దేవుడు మాకు చెప్పినవి అని అంటున్నారండి. దేవుడు మాకు చెప్పినవి. దేవుడు ఏం చెప్పాడు? నేను కేకలేయమన్నాడా? నిన్ను గొంతులేయమన్నాడా? క్రొత్త నిబంధనలో, క్రొత్త నిబంధనలో చూద్దామా, కేకలు వెయ్యకూడదు, అల్లరి చెయ్యకూడదు, చూద్దామా. మరి దేవుడు చెప్పింది ఇది దేవుని సంఘమా కాదా అని తెలియాలంటే కొన్ని సంఘాల్లో అల్లరులు జరుగుతున్నాయి. అల్లరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 పరిశుద్ధుల సంఘములన్నిటిలో, పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, యేసు రక్తముతో కడగబడిన వారు, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని, దేవుడు సమాధానానికే, పీస్ శాంతంగా ఉండాలి, సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త, అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి. మన సంఘం చూడండి, అసలు అందరూ చక్కగా వింటున్నారు, ఏ అల్లరి లేదు. దేవుడు బైబిల్లో సంఘం ఎలా ఉండాలి? సమాధానానికి కర్తగా ఉండాలి, కానీ అల్లరి సంఘంలో ఉండకూడదు. మరి ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, మీకు ఎన్నో ఎన్నో చర్చలు చూసి వచ్చుంటారు, మీడి దగ్గర కూడా చర్చలు ఉండొచ్చు. ఆ చర్చిల్లో కేకలు వినబడతాయి, పెద్ద పెద్ద కేకలు వినబడతాయి, అది బూరలు పెట్టి బాజా బజాంతరిలాగా వాయిస్తూ ఉంటారు, అల్లరి. అది దేవుని సంఘమా? కొట్టేయండి అది, అవి దేవుని సంఘాలు కావు. అల్లరి చేస్తున్నవి ఏవైనా సరే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడండి మేము అల్లరి చేస్తా ఉంటారా? రెండు, మార్కు సువార్త 7వ అధ్యాయంలో మీరు చదువుకున్నారు, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించి. ఎంత అబద్ధం అండి, ఎంత దారుణమైన అబద్ధం ఆడుతున్నారండి. వాళ్ళు చెప్పి దేవుడు చెప్పినవి అంటున్నారు. వాళ్ళు చెప్పి ఇవి దేవుడు చెప్పినవి. ఏమండి ఆ మాటలు వచ్చా? దేవుడు చెప్పినవి వదిలేసి
వాళ్ళు చెప్పినవి దేవుడు చెప్పినవి అంటున్నారు, మేము చెప్పినవి కావు ఇవి, దేవుడు చెప్పినవి. ఏంటి ఒక ఉదాహరణ ఏదైనా తీసుకుందాం కదా, మరి దేవుడు చెప్పిందని ఏం చేస్తున్నారు, తప్పేం చేస్తున్నారు? మనం మరి బైబిల్లో ఎక్కడైనా వెతకాలి కదా. ఈ అపోస్తుల కార్యాలు 2:38 నుంచి మరొకసారి చూద్దాం. ఇదే ప్రారంభ సంఘం. ఇక్కడ ఎందుకు నిలబడ్డానంటే ప్రారంభ సంఘం ఇది. అపోస్తుల కార్యం 2:38 నుంచి పేతురు, మీరు మారు మనస్సు పొంది, మీరు మారు మనస్సు పొందాలి, మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకు, మారు మనస్సు పొంది ఏం చేయాలంటున్నాడు చూడండి. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీ పాపాలు పోవాలి అంటే, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. చాలు, బాప్తిస్మము పొందండి. మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందండి యేసునామాన్ని. ఒక విషయం అడుగుతానండి, కొన్ని చర్చలు ఉన్నాయండి, చాలా చర్చలు ఉన్నాయి. ఆ చర్చల్లో బాప్తిస్మం ఇస్తారు ఎవరికి? చిన్న పిల్లలకి. చిన్నపిల్లలకి బాప్తిసాలు ఇస్తారండి వాళ్ళు. ఆ చిన్నపిల్లాడిని నీవు మారు మనస్సు పొందు అని చెప్తే వాడికి ఏమైనా అర్థం అవుతుందండి? ఒక చిన్నపిల్లాడిని దాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే జ్ఞాన స్నానం. ఏ స్నానం? జ్ఞాన స్నానం. ఈ జ్ఞాన స్నానంలో మారు మనసు పొందుతాడా? అసలు వాడికి పాపక్షమాపణ నిమిత్తం అని రాసుంటే పాపం వాడు ఏం పాపం చేశాడంటే, పసివాడు. పసివాడిని గుడిలోకి తీసుకొచ్చామంటారు, పాపక్షమాపణ నిమిత్తం అంటాడు. అసలు పాపం అంటే ఏంటో తెలియదు వాడికి. ఇలా చిన్నప్పుడు ఎవరైనా బాప్తిసాలు తీసుకున్నారా, వాళ్ళందరూ పోయినట్టే. ఇది సంఘం కాదు అని ముద్రయ్యండి దానికి. అది సంఘం కాదు, అది సంఘం అనగానే ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఏది? బైబిల్. బైబిల్ చెప్పాలి, నువ్వు ఇది చెయ్యని బైబిల్ చెప్పాలి. మరొకటి చూద్దాం. ఏమండి మరొకటి చూద్దాం. కొరింథీ పత్రిక 11:11 ప్రతి వారం జరిగేది మన దగ్గర మాత్రమే. కొరింథీ పత్రిక 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, అంటే రొట్టె ద్రాక్షారసం అని అర్థం. రొట్టెను విరవాలి. ఏ రోజు విరవాలి? ఏ రోజు విరవాలి చెప్పాడా? ఏదైనా బైబిల్ చెప్తే గానీ మనం చేయకూడదు. రోజుకి విరిచేస్తారా రొట్టె ద్రాక్షారసం? అపోస్తుల కార్యాలు, మళ్ళా బైబిల్ వెతకాలి. ఏ రోజు చేయమన్నాడో బైబిల్ వెతకాలి. అపోస్తుల కార్యములు 20:7 అపోస్తుల కార్యములు 20:7
ఏడవ వచనము ఆదివారమున మేము పౌలు గారు అంటున్నారు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రొట్టె ఎప్పుడు విరవడానికి కూడుకోవాలట? రొట్టె ఎప్పుడు విరవడానికి కూర్చోవాలట క్రైస్తవుడు? ఆదివారమున. మరి కొంతమంది రొట్టె ఎప్పుడెప్పుడు ఇరుస్తారో మీకు తెలుసా? నెలకు ఒకసారి ఇరుసిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి రొట్టె విరిచిన వాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి ఒకసారే శుక్రవారం రొట్టె విరిచిన వాళ్ళు ఉన్నారు, శనివారం రొట్టె విరిచిన వాళ్ళు ఉన్నారు. అసలు బైబిల్లో ఆ మాటలు ఎక్కడైనా ఉన్నాయా? వాళ్ళు చేసినవి బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ లేవు. ఇస్రాయేలీలకు ఇచ్చిన వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు. క్రైస్తవులకు ఇచ్చినది కొత్త నిబంధన. ఆదివారమున రొట్టె విరవాలి. ఈ సంఘం విరుస్తుంది అంటే ఈ అర్హతలన్నీ ఉంటే, ఈ అర్హతలన్నీ నీకు ఉండాలి, ఉంటేనే అది దేవుని సంఘం అవుతుంది. అలాంటి సంఘంలో మీకు సభ్యత్వం ఉండాలి, అలాంటి సంఘంలో మీరు సభ్యులుగా మెలగాలి. ఎవరిష్టానుసారంగా వాళ్ళు, ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు. చందా ఎప్పుడు ఇవ్వాలి? అన్నిటికీ బైబిల్లో సమాధానాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా తప్పుడు ఎత్తేద్దామండి చందా, పర్వాలేదండి, వద్దు. వచ్చినప్పుడు అలా కొడుకున్నప్పుడు అలా డబ్బులు ఎత్తడమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 రెండో వచనంలో చందా ఎప్పుడు పోగు చేయమన్నాడో చూడండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 నేను వచ్చినప్పుడు చందా పో, ఏంటి పౌలు గారు వచ్చారని చందా ఎత్తేస్తావా? నువ్వు మీటింగ్లు పెట్టావని చందాలు ఎత్తేస్తావా? మంచిది కదండి, మనవాళ్ళు ఎత్తంటుంటారు, మంచిది కదా అది. ఎప్పుడు ఎప్పుడు చందా ఎత్తమన్నాడు? ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం, ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును, మీలో ప్రతివాడు సంగముగా తాను వర్ధిల్లిన కొలది, తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. సొమ్ము అప్పుడు నిలవ చేయండి మీ దగ్గర ప్రతి ఆదివారం. ఆదివారం చందా ఇవ్వవలను ఒరిజినల్ చర్చ్, ఆదివారం రొట్టె విరవలను ఒరిజినల్ చర్చ్, చిన్నపిల్లలకు బాప్తీసం ఇవ్వకూడదు ఒరిజినల్ చర్చ్. ఈ అర్హతలన్నీ ఏది కనబడ అప్పుడు ఎంబీబీఎస్ అయితేనే కదండి డాక్టర్ అవుతాడు. ప్రతివాడు సూదుకొచ్చడం అంటే టైలరు కూడా సూదుకొచ్చేస్తాడు. ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి. నువ్వు అక్కడ ఒక బోర్డు పెట్టేసుకొని నీ పేరు రాసేసుకొని డాక్టర్ అని రాసేసుకొని నువ్వు సూదులు ఇచ్చావనుకు ఎవరికైనా గవర్నమెంట్కి తెలిస్తే నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. ప్రతివాడు డాక్టర్ కాడు, డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఉండాలి నీకు. ప్రతివాడు ఇంజనీర్ కాడు, డిగ్రీ ఉండాలి నీకు. గవర్నమెంట్ కళాశాలలో ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ ఉండాలి నీకు.
ప్రతివాడు ఐపీఎస్ కాదు, ప్రతివాడు ఐఏఎస్ కాదు, ప్రతివాడు ఐఎఫ్ఎస్ కాదు. గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ నీకు ఉండాలి, యోగ్యతా పత్రాలు అంద బైబిల్. యోగ్యతా పత్రం 10th క్లాస్ నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్. ఇంటర్మీడియట్ నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్. డిగ్రీ నీకు సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్. గుర్తింపు ఏ సర్టిఫికెటు లేకుండా నువ్వు పాస్టర్వా? ఎవరిచ్చారు నీకు పాస్టర్ అని? పాస్టర్ అంటే పెద్ద, పెద్దకి 32 క్వాలిఫికేషన్లు ఉన్నాయి. చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఒక పాస్టర్ అనాలంటే 32 క్వాలిఫికేషన్లు ఉండాలి పాస్టర్కి. తెల్ల బట్టలు వేసుకోవటం, తెల్ల సంచి తగిలించుకోవడం, సంచిలో బైబులు, కరపత్రాలు, పాటల పుస్తకం. పాస్టర్వా? ఎవరిచ్చారు నీకు పాస్టర్ అని? నేనండి మాస్టర్నండి నేను, లేదంటే టీచర్నండి అంటే ఏ స్కూల్లో టీచరు నువ్వు? నువ్వు టీచర్గా గుర్తించి ఎక్కడిచ్చింది గవర్నమెంట్ నీకు టీచర్ పోస్టు? అవునా కదా చెప్పండి. ప్రతిదానికి ఒక డిగ్రీ సర్టిఫికెట్ ఉంటుంది, ప్రతిదానికి ఉద్యోగానికి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అవి ఉంటేనే నువ్వు చేయాలి. పాస్టర్కి అపాయింట్మెంట్ ఎవరు చేశారు నిన్ను పాస్టర్? ప్రతి నాలుగు గుడుసులు కూర్చొని ఒక గుడుసులో కూర్చొని ఆరాధన, అందులో ఒకడు పాస్టర్. చూసారా ఎలా తయారైపోయారు? ఎవడు పడితే ఆడే గుడి. కొంతమంది ఆడోలే గుడులు ఇట్టేస్తారు. ఇక నువ్వు పాస్టరు, నీది ఒక సంఘం, ఊరు నిండా సంఘాలేనండి, ఊరు నిండా సంఘాలే. ఒక వీధిలోకి వెళ్ళామంటే ఎక్కడ చూసినా సిలువులు కనిపిస్తుంటాయి మనకి. చివరగా దేవుడు కోపగించి వీళ్ళందరినీ చూసి కోపగించి కొన్ని మాటలు రాశాడండి. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం, ఈ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. బైబిల్ ఒక మహాజ్ఞాన గని, నోటుకొచ్చిందల్లా వాగడానికి. ఇది ఎవడో మనిషి రాసింది కాదు, దేవుడు వ్రాయించాడు. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం నాలుగవ వచనం, ఈ స్థలం యెహోవా ఆలయం. ఎవరంటున్నారు? ఆ స్థలం గలడు అంటున్నాడు, అక్కడ కూడుకున్నాడు అంటున్నాడు, అక్కడ ప్రార్థించేవాడు అంటున్నాడు. ఈ స్థలము యెహోవా ఆలయం. ఈ స్థలము యెహోవా ఆలయం. నువ్వు ఒకసారి చెప్తే నమ్మవేమో, రెండోసారి కూడా చెప్తున్నాడు. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము అని. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. అంటే చెప్పుకుంటున్నారన్నమాట. ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పేసుకుంటున్నారు, చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఇలా మాట్లాడే వాళ్ళ మోసకరమైన మాటలు
కొందరు గుడ్లకు వస్తారండి, ఉంటారు ఉంటారు. ఆడు బయటకు వెళ్ళిపోయి ఆడు కూడా ఒక దుకాణం పెట్టేస్తాడు, నాదొక సంఘం అంటాడు, నీదొక సంఘం అంటాడు. ఆడు నోటుకొచ్చిన వేర్లు పెడతాడు. ఆలయానికి పేరుంది, ఆలయానికి చెప్పుడు చందా ఎత్తాలో ఉంది, ఆలయానికి వెళ్ళి లోపల ఎంటర్ అయ్యేటప్పుడు బాప్తీసం ఇచ్చే ఏజ్ ఉంది, కానుకలు ఎత్తే కాలం ఉంది. ఇన్ని ఎన్నో అర్హతలు బైబుల్లో ఉన్నాయి. నిజమైన సంఘం ఏదో తెలియాలంటే అలాంటి సంఘాలకు మీరు వెళుతున్నారా, లేకపోతే ఇలాంటి సంఘాలకు వెళుతున్నారా? ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, రెండోసారి మూడోసారి ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే, దేవుడు అంటున్నాడు, మీరు చెప్తున్నారు. పనికి మాలిన మీ సంఘాలను పట్టుకొని ఇది మా దేవుని ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారు. దేవుని ఆలయం అని చెప్పుకొనిచున్నారే, ఈ చెప్పుకోవడం అట ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకొడి. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకొడి. ఎనిమిదో వచనంలో ఏమన్నాడు మళ్ళీ చూడండి, ఈ 7వ అధ్యాయం నిర్గమాకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనము. దేవుడు అంటున్నాడండి, నేను కాదు. దేవుని పిల్లలారా, రాత్రి ఇంచుమించు 12 దాటిన తర్వాత కొంచెం నా కడుపులో గడబడ జరిగింది. కారం ఎక్కువ తింటే నాకు పడదు. లేచాను. ఇంట్లో కూతురు, మనవడు, మనవరాలు వీళ్ళందరూ పడుకున్నారు కదా, ఒకే గదిలో మేము పడుకుంటామండి. తబిత, నా కూతురు, పిల్లలు, నేను నెమ్మదిగా తలుపు తీసుకొని వచ్చానండి. 2వ తలుపు తీసి హాల్లోకి వచ్చాను, లైట్ వేసాను. పంతులు, అదే మన జాన్సన్ను, వాడు ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా అని మెట్రోజోల్ అని ఒక ట్యాబ్లెట్, యాండియాల్ అని ఒక ట్యాబ్లెట్, ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్ అవన్నీ టేబుల్ మీద పెడతాడు. లైట్ వేసుకొని చూస్తాను, కళ్ళద్దాలు లేవు, కళ్ళద్దాలు లోపల ఉన్నాయి, మళ్ళీ పిల్లలు లేచిపోతారని భయం. అలాగా మెట్రోజెల్, ఆ మందు మెట్రోజెల్ లేకుండా ఇంకేదో జెల్ అని ఉందనుకోండి, అది కానీ వేసుకున్నావు అనుకో, చచ్చిపోతావు. మెట్రోజెల్ ఏ ట్యాబ్లెట్ ఉందో దాన్నే వేసుకోవాలి, ఇకపోతే ఇంకో కండిషన్ దాని మీద ఉంది, అది ఎక్స్పైరీ అయిపోయినా మాత్రమే ఉండకూడదు, దాని మీద డేట్ ఉండాలి. ఎప్పటితో ఆ ట్యాబ్లెట్ పనికి రాకుండా పోద్దో సీల్ వేస్తారు. ఆ చీకట్లో ఆ సీల్ చూసుకున్నాను, ఆ చీకట్లో అది మెట్రోజలో కాదో చూసుకున్నాను. ఓఆర్ఎస్ఆ ఓఆర్ఎల్ఆ అని చూశాను. ఓఆర్ఎల్ఎల్ తాగి చాలామంది చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు తెలియక, ఓఆర్ఎస్ అనుకుని ఓఆర్ఎల్ తాగేస్తున్నారు. ఓఆర్ఎల్ ఓఆర్ఎస్ ఎప్పుడైనా మీకు కడుపు గడబడ చేసినప్పుడు ఇవి మంచి మందులు, అవన్నీ చెక్ చేసి వేసుకున్నాను. చెక్ చేసుకోవడం అంత అవసరమా?
మన విశాఖపట్నంలో ఆర్థోపెడిక్ డాక్టరు యూరాలజిస్టు ఒక ఆయన సుమారు ఒక 10 ఏళ్ల క్రితం యూరాలజిస్ట్ అనుకుంటాను నేను, భార్యని మన విశాఖపట్నమే అర్ధరాత్రి అప్పుడు భార్యని లేపే అమ్మాయి, అందులోను జ్వరం టాబ్లెట్ ఉంటుంది ఒకటి, ఒకటి ఇయ్యంటే ఆవిడ ఏదో ఇచ్చేసింది. ఆవిడకేం తెలుస్తుంది? ఆవిడేదో టాబ్లెట్ ఇచ్చేసింది, వేసుకున్నాడు. మేము లేచేసరికి ఆయన లేవలేదు, చచ్చిపోయాడు రాత్రి టాబ్లెట్ వేసుకోవటం వల్ల. కానీ టాబ్లెట్ వేసుకుంటే చస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి టాబ్లెట్లు వేసుకోకండి. అనుభవజ్ఞులైన వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినాలి. ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వేసుకోకండి. అర్థమైందా? ఆరోగ్యానికే మందులను జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. మరి పరలోకానికి వెళ్ళడానికి నీ ఇష్టం వచ్చినట్టు చేసేసి, నీ ఇష్టం వచ్చినట్టు బాప్తిసం తీసేసుకొని, నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి గొడవ చేసేసి నువ్వు పరలోకానికి ఎలాగెళ్తావు? జాగ్రత్త, బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. God bless you.